నమస్తే, నేను నరసింహ. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని తొలి పర్యటనకు సర్వం సిద్ధం. 17,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మోడీ. చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటాం. 24,000 కోట్లతో రైతు రుణమాఫీ చేశామన్న చంద్రబాబు. ప్రత్యేక హోదాపై త్వరలో స్పష్టత. కేంద్రం కసరత్తు చేస్తుందన్న వెంకయ్య. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ టీడీపీ మాటల యుద్ధం. రాజకీయ ప్రయోజనాల కోసమేనని ప్రత్యారోపణలు. అట్టహాసంగా రియో ఒలింపిక్స్ ప్రారంభం. అందరి కళ్ళు ఆటల వైపే. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలో భాగంగా ధర్మవరంలో రైల్వే వంతెనను సీఎం ప్రారంభించారు. 35 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ వంతెనను ప్రారంభించిన సీఎం వనం మనంలో భాగంగా మొక్కలు నాటారు. చేనేత కార్మికుల రుణమాఫీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు చేయూతనిచ్చిన ఏకైక పార్టీ టీడీపీయేనని అన్నారు. జిల్లాలోనే చేనేత కార్మికులకు 38 కోట్ల రుణమాలు మాఫీ చేశామని ఆయన తెలిపారు. చేనేత రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీడీపీదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాంటి మన రాష్ట్రంలో ఒక 3-4 ప్రాంతాలు చూస్తే ధర్మవరం, వెంకటగిరి ఇలాంటివి చాలా ప్రసిద్ధిగాంచాయి. ఉప్పాడ, ఈస్ట్ గోదావరిలో అయితే ఉప్పాడ కూడా చాలా ప్రసిద్ధిగాంచాయి. అయితే రాను రాను చేనేతకు ఆదరణ తగ్గింది. మెషిన్స్ వచ్చాయి, పెద్ద ఎత్తున ప్రొడక్షన్ వచ్చింది. చేనేత కార్మికుల యొక్క ఇబ్బందులు చూస్తే చరిత్రలో ఎప్పుడు రాని ఇబ్బందులు చేనేత కార్మికులకు వచ్చే పరిస్థితి వచ్చింది. చేనేత కార్మికులు ఎప్పుడు కూడా వాళ్ళంతా కూడా కష్టపడి పనిచేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మగ్గంపైనే ఉంటారు. అలాంటి కార్మికులకు ఇటీవల కాలంలో జీవనోపాధి కూడా కష్టమైంది, ఉపాధి కష్టమైంది, చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నారు. మేము 10 సంవత్సరాలు పోరాడాం. ఒకప్పుడు మీరు చూస్తే చేనేత కార్మికులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు సృష్టించారు, చేనేత కార్మికుల పొట్టగొట్టారు. ఎక్కడా చేనేత కార్మికులను ఆదుకున్న దాఖలాలు లేవు. అదే మరి మేము ఎన్నోసార్లు పోరాడాం రుణమాఫీ చేయమని. అనేక సార్లు పోరాడితే చూస్తాం చేస్తాం అనే మాటలు చెప్పారు తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ఒక చరిత్ర, రాష్ట్రం మొత్తం 110 కోట్ల రూపాయలు ఒకే ఇన్స్టాల్మెంట్లో ఈరోజే మొత్తానికి రిలీజ్ చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు రాష్ట్రం 10 సంవత్సరాలకు గడిచిన కాంగ్రెస్ హయాంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. 2004 ఒకసారి మీరు ఆలోచిస్తే ఆ రోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టాం, ఆదాయాన్ని పెంచాం. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఆదాయాన్ని పూర్తిగా స్వలాభం కోసం వాడారు, పేదవాళ్ళకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు విభజన జరిగింది, అనేక ఇబ్బందులున్నాయి. ప్రత్యేక హోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఎన్డీఏ భాజపాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శించారు. సభలో మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులు చట్టంలో హామీలను ఎందుకు పొందుపరచలేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆర్థిక మంత్రి, నీతి ఆయోగ్ చైర్మన్ కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే స్పష్టత వస్తుందని అన్నారు. మీరే ఆంధ్రప్రదేశ్ విభజించారు కదా, మీరెందుకు ప్రత్యేక హోదా కల్పించలేదు? సమాధానం ఉంటే హామీ ఇచ్చిన వాళ్ళు అమలు చేసి ఉండొచ్చు కదా అధికారంలో ఉన్నప్పుడు. 2004 తెలంగాణ ఇస్తామని మీరు హామీ ఇచ్చారు, 14 వరకు దాని విషయం పట్టించుకోలేదు.
ఎన్నికల ముందు బిల్లు తెచ్చారు రాజకీయ ప్రయోజనం ఆశించి. దాంట్లో ఆంధ్రకు న్యాయం జరగాలన్న విషయాన్ని గురించి మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము హామీ ఇచ్చేసాం, పోతూ అదేమైందని మమ్మల్ని అడుగుతున్నారు. మాకు సంబంధించిన వరకు మేమేం చెప్పామో మాకు గుర్తుంది. ఆర్థిక మంత్రి గారు నిన్న సభలోనే చెప్పాడు, ఏవైతే ఇప్పటి వరకు అమలు కాని విషయాలు అవుతున్నాయో వాటిపైన కసరత్తు జరుగుతుంది, త్వరలో నిర్ణయం తీసుకుంటామని. దానితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇదే సమస్యపైన పార్లమెంటు చర్చ జరిగినప్పుడు వీరప్ప మొయిలీ గారు, మీరు ఒక ప్రాంతానికి ప్రత్యేక వస్తువులు మినహాయింపులు ఇస్తే పక్క రాష్ట్రాల నుంచి పెట్టుబడులు పలాయనం సాగుతుంది, ఆ రాష్ట్రాలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పిన స్వయంగా పార్లమెంటు సాక్షిగా శ్రీ వీరప్ప మొయిలీ గారు మాట్లాడారు. ఇది ద్వంద్వ ప్రమాణం కాదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వరు, మీరు చట్టంలో దాన్ని పొందుపరచరు, మీరు పోలవరం పైన ఆర్డినెన్స్ చేస్తామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురారు కానీ మా పైన విమర్శిస్తారు. అడిగేందుకు ఎవరికైనా అధికారం ఉంది ప్రజాస్వామ్యం. మోదీ పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రధాని పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ, సింగరేణి, హెల్త్ యూనివర్సిటీ, రైల్వే లైన్ల కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కూడా ప్రారంభిస్తారని చెప్పారు. ప్రజల కోసం మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ను, ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా 170 ఎకరాలలో పార్కింగ్ను, 4,500 ఆర్టీసీ బస్సుల్లో ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేశామని హరీష్ రావు వెల్లడించారు. మూడు సూట్లు ఏర్పాటు చేసినాం. వేదిక వెనుక భాగంలో కూడా ఒక మూడు సూట్లు ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రుల కోసం కూడా ఏర్పాటు చేశాం. మరి ప్రజలకు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచినీటి సౌకర్యం కానీ, టాయిలెట్స్ కానీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. 170 ఎకరాల్లో పార్కింగ్ కూడా సఫిషియంట్గా, ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ లేకుండా వీలైనంత జాగ్రత్తగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా 4,500 ఆర్టీసీ బస్సుల్లో ప్రజల్ని ఈ యొక్క సమావేశానికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. మరి మేమందరితో కూడా ఒకటే మనవి చేసినాం, ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రధానమంత్రి గారిది ఎస్పీ ఎలక్షన్ ఉంటుంది కనుక కండువాలు కానీ, జెండాలు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ తదితరం ఇవి కూడా సభాస్థలిలోకి అనుమతించరు కనుక వచ్చేటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ మరి ఎలాంటి కటౌట్లు, ఫ్లెక్సీలు, వాటర్ బాటిళ్ళు తదుపరి అలో చేయరు కనుక. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సమీక్ష నిర్వహించారు. గజ్వేల్ కోమటిబండలో ప్రధాని పర్యటన సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ 17,000 కోట్ల నిధులతో 5 అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని అన్నారు. మోడీ పర్యటన తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్కు మోడీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంలో వారికి అపూర్వమైనటువంటి స్వాగతం లభించబోతుంది. మొట్టమొదటిసారి ప్రధానమంత్రి ఒక మారుమూల ప్రాంతమైనటువంటి గజ్వేల్లో మిషన్ భగీరథ కార్యక్రమానికి రావడం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ 5,860 కోట్ల రూపాయలతో కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక ఈ కెమికల్ ఫ్యాక్టరీ, దాంతోపాటు విశేషంగా అది గ్యాస్ ఆధారితమైనటువంటి ప్రాజెక్టు, గ్యాస్ ఆధారితమైన ప్రాజెక్టు. ఈ గ్యాస్ కూడా గుజరాత్ కార్పొరేషన్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై గవర్నర్ నరసింహన్తో చర్చించారు. ఇదే సమయంలో రాజ్భవన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ను కూడా సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజన అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం. పరిపాలనలో టెక్నాలజీ పాత్ర పెంచడంపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇస్రో, తెలంగాణ ఇరిగేషన్ శాఖల మధ్య తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ల సమక్షంలో ఇరు వర్గాలకు చెందిన అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇకపై సాగునీటి ప్రాజెక్టులో నీటి నిల్వలు, ఆయకట్టుల ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు నిల్వలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం డ్రోన్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. జలాశయాల్లోని నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. Telangana government has really stolen the leaf from many other states and they are ahead of others in implementing a scheme which is really going to make a significant impact. Because what we have been trying to do is develop this water resources map. Today we are in a position to generate, based on the satellite data, every few weeks, 10 days to 15 days time, what is the actual surface extent of these water bodies. So using this and along with the ground information which will be generated by the field officers and the field. ప్రాజెక్టులకు కాంగ్రెస్ అడ్డుపడుతుందని టీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో మార్పు రావడం లేదన్నారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి మందలింపు కాదా అని ఆయన ప్రశ్నించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు పనులు పూర్తి చేయకపోవడం వల్ల నీరు వృధాగా పోతుందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మార్వాడి దుకాణకంటే ఇది మెరుగ్గా ఉన్నదా? ప్రభుత్వ పనితీరు చూస్తుంటే నిజంగానే మార్వాడి దుకాణానికైనా కనబడుతుందని చెప్పంటూ నేను ఏ విధంగా మీరు నిరుపేద వర్గాల పొట్టగొట్టి పెద్ద కాంట్రాక్టర్లు కట్టబెట్టడానికి కొరకు ఏదైతున్నదో మీకు వనరుల్లో ఏమీ లేదు. కానీ నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలే కానీ, వృత్తి పనుల వాళ్ళే కానీ, రైతాంగమే కానీ, పునరావాస ప్యాకేజీకి సంబంధించి నీ దగ్గర ఏ విధమైనటువంటి ఒక ఆలోచన లేదు. ఇప్పటికే ఏదైతుందో మరి వాస్తవంగా ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం కావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పండి. మరి ఉదాహరణకు ఇవాళ మీరు ఏ మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నారో, ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకొని గత 2 సంవత్సరాల వర్షాభావ పరిస్థితులతో మన ప్రాజెక్టులో నీరు చేరుకోలేదు. ఈసారి అదృష్టం కొంచెం మెరుగ్గా ఉండడంతో ప్రాజెక్టు నిండి. నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డిలు శంకుస్థాపన చేశారు. సుమారు 10 కోట్ల రూపాయల రోడ్ల అభివృద్ధికి మంజూరయ్యాయని తెలిపారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను తుమ్మల ఆదేశించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వాటిని అభివృద్ధి పరచుకోవడంతో పాటు అవి ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టుగా ఉండాలని ఇప్పుడు మేము వచ్చినటువంటి రహదారి మీరు చూశారు. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి, కానీ చూసే నాథుడు చేసే నాథుడు మనకి దొరకల. అప్పుడు ప్రయత్నం చేసినా కూడా కాకపోతే మంత్రి గారే స్వయంగా 2 DFOలను పెట్టుకొని అటు కామారెడ్డి, ఇటు బాన్సువాడ 6 నెలలుగా నా మీద ఒత్తిడి. అది చెయ్యకపోతే ఈ రోడ్డు వేసినా ఉపయోగం లేదు, ఆ కట్టింగ్స్ అన్నీ స్ట్రైట్ చేయాల్సిందే అని ఢిల్లీ దాకా పంపించి ఫారెస్ట్ అధికారులతోటి, మా అధికారులతోటి నిరంతరం ఆయన కష్టపడి పనులు పూర్తి చేస్తూ ఉంటే మనం ఈ రకంగా చేస్తే ఆయన కూడా సంతృప్తి ఉండదు కష్టపడి చేసిన దానికి. ఒక పక్క వేసుకుంటా వస్తూ ఉంటే ఒక పక్క మీరు తొక్కుకుంటా వస్తే దానికి అర్థం ఉండదు. కాబట్టి ఆయన గారు అంత గట్టిగా చెప్పారు కాబట్టి నేను డిఎస్పి గారికి చెప్తున్నా, రేపటి నుంచి నియోజకవర్గంలో ఒక ట్రాక్టర్ కూడా కేజీబీ బిల్డర్లు వచ్చిన. బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి 99 టీవీ. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
తెలంగాణ భవన్లో ఉన్న జయశంకర్ సార్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అభిమానులు టీఆర్ఎస్ నేతలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్కు టీజేఏసీ చైర్మన్ కోదండరాం నివాళులర్పించారు. జయశంకర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని తెలిపారు. టీజేసీ కార్యాలయంలో నిర్వహించిన జయశంకర్ సార్ నివాళిలో కోదండరాంతో పాటు పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు. కాలేరు కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం మన దగ్గర మిగిలి ఉన్నాయి. ఆ ఆలోచనలను అమలు చేయటం ద్వారా వారిని మనం సదా చిరస్మరణీయంగా నిలబెట్టగలిగే అవకాశం మన ముందు ఉంది. ఆ ప్రయత్నమే తప్పకుండా జేఏసీగా మేము కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ ఒకటే కోరుకున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా పనిచేయాలి అన్నారు. వారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కేటువంటి ఒక ప్రయత్నం కోసం మేము అందరం కూడా పనిచేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా జయశంకర్ గారి ఆలోచనలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఏది కూడా వారు కోరుకున్నది ఏంటంటే మనం అందరం కలిసి సంఘటితంగా నిలబడితే తెలంగాణ సమాజంలో ఒక మార్పు చూడగలమని. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దళితులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీసెల్ విభాగం నాయకులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించి ఎమ్మెల్యే రాజాసింగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన రాజాసింగ్పై చట్టపరమైన చర్యలు తీసుకొని తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ధైర్యంగా ముందుకెళ్లేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు పార్టీ నిర్ణయంతో నష్టం జరిగింది కాబట్టే నేడు కేవీపీ రామచంద్రరావు ఎంతో సాహసోపేతంగా ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడితే ఎన్డీఏ ప్రభుత్వం మోకాళ్ళడుతుందని ఆయన విమర్శించారు. మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ కేవీ రామచంద్రరావు ఒక సాహసమైన డిసిషన్ తీసుకొని ఈ ప్రత్యేక హోదా విషయంలో మరి ప్రైవేట్ బిల్ మెంబర్కి ప్రైవేట్ శుక్రాన్నాడు ప్రైవేట్ బిజినెస్లో ఆ టాపిక్ లేవెత్తాడు. అది కూడా ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత సీరియస్గా పోతుందో ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నిన్న రామచంద్రరావు లేకుండా బిల్లు కానీ ఓటింగ్ పెట్టింటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అన్ని పార్టీలు మద్దతు కూడబెట్టాం, వాళ్ళకి భయం పుట్టుకొచ్చింది. అదే ఒకవేళ బిల్ పెడితే బిల్ పాస్ అయితే మా పరిస్థితి ఏంటి, ప్రభుత్వాలు పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చూస్తే తప్పించి అది ఫైనాన్స్ బిల్ అని చెప్పి తప్పించి తప్పటి జరిగింది. మన్మోహన్ సింగ్ గారు కానీ కపిల్ సిబ్బల్ కానీ వీళ్ళంతా కూడా క్లియర్గా మాట్లాడారు, మేము క్లియర్గా పొందుపరచా మీకే ఇబ్బంది, మీరు కూడా ఒప్పుకున్నారు కదా మాకు 5 ఏళ్ళు సరిపో 10 ఏళ్ళు కావాలని చెప్పి మీరు చెప్పినా మీరు కూడా మాట్లాడారు కదా ఎందుకు మాట్లాడుతుంది కూడా చెప్పడం జరిగింది. ఏటా శ్రావణ మాసం తొలి శనివారం నిర్వహించే వింత ఆచారాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తుంగభద్ర నది నుంచి కడవలోకి నీటిని తీసుకువచ్చి పూలతో అలంకరించి మారణాయుధాలు చేతపట్టి గుంటి రంగస్వామి దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. చిన్న పెద్ద అంతా గుడి చుట్టూ బోర్లా పడుకొని ఆచారాన్ని పాటించారు. నీళ్లు తెచ్చేవారు తమను తాకి వెళ్తే శుభం జరుగుతుందని నమ్మకం. గ్రామస్తులు కత్తులను గాల్లో తిప్పుతూ గుడి చుట్టూ 7 మార్లు ప్రదక్షిణలు చేశారు. నది నీటితో అభిషేకం చేస్తే పంటలు బాగా పండుతాయని వర్షాలు కురుస్తాయని భక్తులు తెలిపారు.
మొదటి శనివారం రోజున తుంగభద్ర జలాల నుండి పవిత్ర జలాలను తీసుకొని వచ్చి ప్రతి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో విస్తారమైన అభివృద్ధిని సాధించి గ్రామమంతా ధనధాన్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుందని మా యొక్క ప్రగాఢమైన నమ్మకం. దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఒకసారి ఓటు వేసి 5 ఏళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం అన్నట్లుగా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. టౌన్ హాల్ తారాలో ఢిల్లీలోని ప్రజావేదికలో ఆయన ప్రజలతో ముఖాముఖిలో పాల్గొని సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్కారే అన్ని పనులు చేస్తుందని అలసత్వం దేశ ప్రజల్లో ఉందని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం అనేది ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్లో ప్రజల భాగస్వామ్యం కావడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని మోదీ అన్నారు. మైగవ్ పోర్టల్ ప్రారంభించి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. आपने जो सोचा समझा निर्णय किया धन लगाया अगर उसके लाभार्थी तक वो पहुंचता नहीं है, आपने जो योजना बनाई वो योजना का अगर लाभ नहीं मिलता है तो कुछ दिनों के लिए तो वाहवाही हो जाती है कि सरकार ने अच्छा निर्णय किया, एडिटोरियल भी लिखे जाएंगे, हेडलाइन न्यूज भी बन जाएगी. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి. ఎల్లంపల్లి జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేయడంతో దగ్గరలోని గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా మునిగిపోయాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా చుట్టూ తిరిగి 30 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. అయితే ఇన్ని బాధలు భరిస్తున్నా వీరి ఆవేదన ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. పునరావాసం, నష్టపరిహారం, ఇంటి స్థలాల కేటాయించకుండానే నీటిని నింపడంపై నిర్వాసితులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ముంపు గ్రామాల ప్రజల పరిస్థితిపై 99 టీవీ స్పెషల్ ఫోకస్. లక్షలాది మంది ప్రజలకు ప్రాణధారమైన సాగునీరు, తాగునీరు అందించేందుకు వీలుగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన శ్రీపదాసాగర్ జలాశయంలో ఈ ఏడాది గరిష్ట స్థాయిలో 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 146 మీటర్ల మేరకు వరద నీరు జలాశయంలోకి వచ్చింది. పరిహారం తీసుకోకుండా తరతరాలుగా నివాసముంటున్న ఇళ్లను, ఊర్లను, భూములను వదిలి నిరాశ్రయులుగా మరో ప్రాంతానికి వెళ్లేందుకు నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. అయినప్పటికీ అధికారులు గ్రామంలోనే తిష్టవేసి నిర్వాసిత గ్రామాలు ఖాళీ చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని చందనాపూర్ గ్రామ నిర్వాసితులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన 300 మంది నిర్వాసితులకు పునరావాసం కేటాయించినప్పటికీ ఇంటి పట్టాలను పంపిణీ చేయకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. జలాశయంలో నీటిని నిలపడంతో గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా నీట మునిగింది. గ్రామం చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. ఇళ్లలోకి పాములు వస్తున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే అదనంగా 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందన్నారు. జలాశయం కింది ముంపునకు గురవుతున్నాం. జలాశయం పూర్తవడంతో వరద ఉధృతి పెరిగి ముంపు వాటిల్లుతుందని, సత్వరమే ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని చెప్పిన అధికారులు పట్టాలను పంపిణీ చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ఆ పునరావాస కేంద్రాల్లో చేసిన అభివృద్ధి పనులు సక్రమంగా లేకపోవడంపై నిర్వాసితులు మండిపడుతున్నారు. మాది ఎల్లంపల్లి పైట ముప్పు గ్రామం. మాకు ఇప్పటి వరకు కూడా పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదు. మాకు ఇంటర్వ్యూ డబ్బులు రాలేదు. కూలి పైసలు పూర్తిగా మేజర్ సన్స్కి ఇవ్వలేదు, మేజర్ డాటర్స్కి ఇవ్వలేదు, అట్లాగే పశువుల పాకకి ఇవ్వలేదు. అట్లాగే వాటర్ మాత్రం ప్రయాట మాత్రం 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంట్లో పక్కకు వాటర్ వచ్చింది. 15 కుటుంబాలు ఇప్పటి వరకు అయితే తరలించింది. మరి మిగతా కూడా ఇప్పుడు వాళ్ళకి పునర్వాసం ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఆ ఇండ్ల బంధు ఆ వాటర్ బంధుకుంటే పాములు వస్తూ ఉన్నాయి. ఎఫ్ఆర్ఎల్ కనబడిన లోపల ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు మనకు ప్లాట్ పునర్వాసం కేటాయింపు జరగలేదన్నమాట.
గత ఏడాది ఇక్కడ అభివృద్ధి పనుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి రహదారులు, తాగునీటి పైప్లైన్లు, మురికి కాలువలు, విద్యుత్ సౌకర్యం, పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనం, నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. వీటిలో సరైన నాణ్యత పాటించలేదని నిర్వాసితులు వాపోతున్నారు. జలాశయంలో ఇప్పటికే 146 మీటర్ల మేరకు నీరు వచ్చి చేరింది. మంచిర్యాల మండలంలోని చందనాపూర్, కొండపల్లి, గుడిపేట, నన్నూరు, రాంపల్లి, కర్ణమామిడి, లక్షెట్టిపేట మండలాల్లోని గుళ్లకోట, సూరారం గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. వేలాది ఎకరాల వ్యవసాయ భూములు నీట మునిగాయి. జలాశయంలో వరద నీరు పెరుగుతుందని, వర్షాలు కురిస్తే పైనుంచి వచ్చే నీరు పెరుగుతుందని నిర్వాసితులను గ్రామాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. వరద ముంపుతో సురక్షిత ప్రాంతాలైన పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ అక్కడ సరైన వసతులు లేకపోవడంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. చందనాపూర్కు చెందిన నిర్వాసితులకు కేటాయించిన పునరావాస కేంద్రంలో సరైన తాగునీటి వసతులు, విద్యుత్ సౌకర్యం లేకపోవడంపై వారు మండిపడుతున్నారు. కొండపల్లి నిర్వాసితులకు కేటాయించిన పునరావాస కేంద్రం నచ్చకపోవడంతో వారు వేరే చోట ఇళ్లను అద్దెకు తీసుకునేందుకు వెళుతున్నారు. ఎలాంటి వసతులు, విద్యుత్ లేకపోవడంతో రాత్రివేళ పునరావాస కేంద్రంలో ఉండేందుకు భయంగా ఉందని కొండపల్లి వాసులు వాపోతున్నారు. రాంపల్లి పునరావాస కేంద్రంలోకి నిర్వాసితులు వచ్చేందుకు అయిష్టత వ్యక్తం చేయడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వాసితులను ఒప్పించడానికి నానా అవస్థలు పడుతున్నారు. అనడం దౌర్జన్యం అవుతుంది. ఈ దౌర్జన్యాన్ని మేము సహించాం. వాళ్ళు ఎంబడి ఉంటాం. వాళ్లకు ఏవైతే హక్కులు ఉన్నాయో వాళ్ళ హక్కులను ఇచ్చి తర్వాత వాళ్ళే కాల్ చేస్తారు. పట్టాలు కానీ, ఆర్ఆర్ ప్యాకేజ్ కానీ, లేకపోతే వేజెస్ కానీ, సిస్టమ్ అంతా వాళ్ళకి ఏవైతే ఆర్ఆర్ ప్యాకేజ్ ఆర్ఆర్ సిస్టమ్ ప్రకారం వాళ్ళకి ఏదైతే రావాలో, వాళ్ళ ఇళ్ల జాగాల పైసలు, భూముల జాగా ఇంటి భూమి జాగాల పైసలు, తర్వాత పెరన్ల పైసలు, ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయించి వాళ్ళకి వేజెస్ అలాట్ చేస్తే వాళ్ళే కాల్ చేస్తాం, సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ముంపు గ్రామాలైన ప్రజలను ఆదుకోవాలని ఆశిద్దాం. విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద క్రీడా సంరంభం ప్రారంభమైంది. మరకానా స్టేడియంలో ఆరంభ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఆరంభోత్సవం జరగగా బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. ఆరంభ వేడుకల్లో 6,000 మందితో సాగే నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 5 నుంచి 21 వరకు సాగే ఈ విశ్వ క్రీడా సంరంభంలో 206 దేశాలు పాల్గొంటున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి 99 టీవీ.